वैएस अविनाश रेड्डी गारी की स्वागत पल ग्रंथम भारत देश प्रेम गणपर वंदना मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु तन सुदीर्घ पादयात्र तरह एन राष्ट्र वैएस कांग्रेस पार्टी अधिकार मुख्यमंत्री अन तरह एन कामील रेल याबाई मूड वेल घनता मन मुख्यमंत्री जगनमोहन गारु गतवात आ पिंशन कोसम नाग रोजल रोज पड़गापुर का पैस्थिनाई वाली तेलारजोना ईद गंट के पिंशन इच्छे कार्यक्रम मैं इलांट इनो संक्षेम पथका मन मुख्यमंत्री गारु प्रवेश మూడు సంవత్సరాలు ముందు దాని ముందు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే శాసనసభలము మనమందరము కలిసి గత పాలనలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళడం జరిగింది 2014 ఎన్నికల్లో 600 ఉచిత హామీలు ఇచ్చే అధికారంలో చిన్న చంద్రబాబు మనము అధికారం కోల్పోయినా గానీ రెండేళ్లు మూడేళ్లు మనమందరం గడప గడప తిరిగినప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళాం అవ్వానికి పెన్షన్ వస్తుందా అంటే రాలేదు నాయన అక్కానికి ఇళ్ల పట్టా వచ్చిందంటే రాలేదునేనా అక్కానికి రేషన్ కార్డు వచ్చిందంటే రాలేదునేనా ఒక ఇళ్ల పట్టా రాలేదు ఒక రేషన్ కార్డు రాలేదు ఒక పెన్షన్ వచ్చిన పాపన పోలేదు అలాగే చంద్రబాబు చెప్పిందంటో ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ బుద్ధి 2000 అన్నాడు నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా అని అడిగాం రాలేదు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నాడా రాలేదు ఇన్ని అపదలాడి నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు ఆచరించి ఏ ఒక్క కుటుంబానికి అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 3 సంవత్సరాలు చూస్తున్నాం ఎన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి చూస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం విద్య వైద్యము వ్యాపార రంగాల్లో ఎనలేని కృషి చేసి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని కానివ్వండి మరి ఈ యొక్క పేషెంట్స్ కానివ్వండి రైతులకు కానివ్వండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరి నాడు నేడు చూశాం ఇంతకుముందు స్కూల్స్ చూశాం చెట్టు కింద పడి పెట్టేటువంటి స్కూల్ చూశాం ఈ రోజు బ్రహ్మాండంగా ఏ కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి కార్పొరేట్ హాస్పిటల్స్ కానివ్వండి లేనటువంటి సౌకర్యాలు ఈరోజు కల్పించి మరి విద్యాభివృద్ధి కోసమే ఎంతో కృషి జరుగుతుంది మరి అదే రంగం వైద్య రంగంలో కూడా ఎన్నో చేస్తున్నారు మరి వ్యవసాయ రంగంలో చూస్తున్నాం మనం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి రైతులకు రైతులు పెట్టేటువంటి మొత్తం పంటకు విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా అన్ని రకాల సహాయాలు అందించేటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా సహకారాలు పెట్టారు గుర్తు చేసుకోవాలా ఆ రోజు మహానుభావుడు రైతుల రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఒక్క విషయం అన్న తెలుగు రింగ్ పెట్టారు అది ఎంత విచిత్రంగా ఉందంటే ఒక్కసారి ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రతిపక్ష నాయకునిగా పెద్ద ఎత్తున పోరాటం చేసి బస్రీపాక్లో కాల్పుల్లో కూడా రైతులు చనిపోయారు అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉచిత కరెంట్ ఇవ్వమని అడిగిన పరిస్థితులు మన అందరికీ ఇది కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారు అయినా కూడా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము కూడా తెలుగుదేశంలో ఉన్నాం ఉచిత కరెంట్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి గట్టిగా ఎన్నికల ప్రచారంలో కూడా చేసిన ప్రచారం మీరు మర్చిపోయినంటారేమో గుర్తు చేయాలనుకుంటున్నా ఎందుకంటే ఉచిత కరెంట్ ఇస్తే కరెంట్ తీగల్లో కరెంట్ ఉండదు బట్టలు ఆరేసుకొని తప్ప కరెంట్ ఇయ్యలేని పరిస్థితి వస్తుందని చెప్పి చాలా గట్టిగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి నాయకునికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉంటే చేయాలనేటువంటి సంకల్పం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తారు ప్రజలు ఆశీర్వదిస్తారు అదేవిధంగా మీరు ఒక్కసారి చూస్తే ఉచిత కరెంటు ఆ రోజు ఇచ్చినటువంటి ఉచిత కరెంటు ఈ రోజు కొనసాగుతూ ఉంది 7 గంటల కరెంటును 9 గంటలు ఇచ్చి నిరంతరాయంగా శాశ్వతంగా రైతులకు కరెంటు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉంటే
పద్యాల్లో పెట్టిన మీటింగ్ రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు రైతులకు ఉరితాలు బిగిస్తున్నారు అని ఉచిత కరెంట్ ఇవ్వలేమని చెప్పి నాయకులు ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా విమర్శించే అర్హతలైన నాయకులందరూ కూడా ప్రజల ప్రజల్లో తప్పుదావ పట్టించే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల బురద తల్లి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఆఫ్ నామినేటెడ్ పోస్ట్ లోనే నాకు ఆప్కా చైర్మన్ గా ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ప్రజలందరికీ సేవ చేసే అవకాశం కల్పించినందుకు మరి ప్రొదుటూరు ఇదో ఇంటి యజమానులంతా ఈ రోజు మహిళలే ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకు అందజేస్తున్నారు ఎందుకంటే మహిళలకు ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది అందర్ని జాగృతగా చూసుకుంటారనే నమ్మకంతో ప్రతి పథకం వైఎస్ఆర్ ఆసరా గాని అమ్మఒడి గాని అన్ని మహిళలను ముందుండి నడిపిస్తున్నారు మన జగనన్న అలాగే ఇప్పుడు మహిళలకు వాళ్ళు కష్టాలు చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటున్న టైంలో కూడా వారి కోసం స్పెషల్ గా మహిళా పోలీసులను అరేంజ్ చేయడము ఇంకా దిశ యాప్ గృహ హింసా చట్టాలు అన్ని కూడా తెచ్చి మహిళలను ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నారు అందుకు మహిళలందరము మన జగనన్నకు కృతజ్ఞతలై ఉండాల్సిన అవసరం అయితే మన అందరిపైన బాధ్యత ఉంది తప్పకుండా మహిళలు గుర్తుంచుకుంటారు వారికి చేసిన మేలునని నాకు నమ్మకం ఉంది అలాగే ముఖ్యంగా పిల్లలకు కూడా మన జగనన్న ప్రపంచంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ జి వెంకటసుబ్బయ్య గారి అకాల మరణం తర్వాత మా కుటుంబానికి అండగా నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా ఇక్కడ పెద్దలు అవినాష్ రెడ్డి సార్కి సురేష్ బాబు సార్కి మా ఎమ్మెల్సీ బీసీ గోవింద్ రెడ్డి సార్ గారికి మా బై ఎలక్షన్లో జిల్లా నలుమూల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి కార్యకర్తలందరూ పనిచేసి పనిచేసిన కార్యకర్తలందరికీ మా బద్వేలు నియోజకవర్గ నాయకులకు బద్వేలు ప్రజలందరికీ నేను ఈ ప్లీనరీ డయాస్ మీదుగా అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అయితే కనుక మనం ప్లీనరీ ఇంత సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇది మన రాజశేఖర్ రెడ్డి సార్ స్ఫూర్తితో మనము ముందుకు ఏ విధంగా వెళ్ళాలనడానికి మనం ఒక కార్యాచరణ కూడా జరుపుకోవాల్సి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం కూడా ఉంది. మనం 2019లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ ఫస్ట్ తను ఒక్కడే పార్టీ స్థాపించి 151 మంది ఎమ్మెల్యేల్ని ఆయన గెలుచుకున్న దానికి ఆ మధ్యలో ఆయన ఎంత విపరీతమైన కష్టమో కృషితో ఆయన ఆ స్థితికి వచ్చింది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు మనమందరము ఇక్కడ ఇది ఇంత సంతోషంగా మన ప్రభుత్వం చేసిన మంచి పనులు కానీ వాటన్నిటిని మాట్లాడుకుంటున్నామంటే ఆయన కృషి దీని వెనక ఎంత ఉన్నదన్నది మనం ప్రజలకు తిరిగి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మనము ప్రతిపక్షాలు చూస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినారు, అభివృద్ధి లేదు, ఇలా లేని అబద్ధాలను వాళ్ళు ఎంతో ధీటుగా వాళ్ళు ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అభివృద్ధి విషయానికి తీసుకుంటే బద్వేలు నియోజకవర్గమే తీసుకుంటే 2019 ఎలక్షన్స్కి వెళ్ళినప్పటికు కనీసం తాగునీరు లేదు బద్వేలులో. మున్సిపాలిటీ ఎంతో అద్భుతంగా ఉంది. ఈ రోజున చూస్తే కనుక బ్రహ్మసాగర్లో వాటర్ ఉంది, మున్సిపాలిటీలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య లేదు. 130 కోట్లు మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినారు మున్సిపాలిటీ డెవలప్మెంట్స్కి, అన్ని చోట్ల రోడ్లు పనులు జరుగుతున్నాయి. ఇదే కాకుండా మా బద్వేలు నియోజకవర్గానికి దాదాపు 1000 కోట్లు మంజూరు చేశారు మన ముఖ్యమంత్రి గారు. కుందు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బ్రహ్మసాగర్ వాటర్ కెపాసిటీ పెంచేదానికి, తర్వాత ఎల్ఎస్పి కాలువ వైడనింగ్కి 70 క్రోర్స్ కానీ, తెలుగు గంగ ప్రాజెక్ట్ తెలుగు గంగ కెనాల్ రిపేర్ వర్క్స్కి 35 క్రోర్స్, వేరియస్ రోడ్స్ ప్రాజెక్ట్స్ కానీ, చెన్నకేశ్వర స్వామి టెంపుల్స్కి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది మా బద్వేల్లో. ఇదే కాకుండా వ్యవసాయం తప్ప వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని మా వెనకబడిన బద్వేల్కి 1 సెంచరీ ప్లే అనే ఒక ఫ్యాక్టరీని కూడా మంజూరు చేశారు ముఖ్యమంత్రి గారు. ఒక ఆర్డీఓ కాలేయం కానీ, ఒక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కానీ, ఇవన్నీ కూడా మాకు 2019లో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మా బద్వేల్లో జరిగిన అభివృద్ధి. ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా మన ప్రతిపక్షం ఏ విధంగా ఒక మచ్చు తునకు బద్వేలు మాత్రమే నేను చెప్తున్నాను, ఎంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా ఎంత ఒక దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షానికి ఖచ్చితంగా మనము ధీటుగా సమాధానం చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ గడప గడప కార్యక్రమంలో అయితే మేము ఆల్రెడీ స్టార్ట్ చేసి ప్రజల్లోకి వెళ్తున్నాము. సార్ ఏ విధంగా అయితే మహిళా సాధికారత గురించి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈరోజు ఈ గడప గడప ప్రోగ్రాం వెళ్ళడం ద్వారా సార్ కావాలనుకున్న అభివృద్ధి ఆ చేంజ్ అయితే ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు ప్రజల్లో కనపడుతుంది.
ఇంటింటిలు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు అనేది కూడా మేము డైరెక్ట్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇది డెఫినెట్ గా మన ముఖ్యమంత్రి గారు మహిళలు ఆర్థికంగా బాగుంటే సొసైటీ ఇంప్రూవ్ అవుతుందని ఆయన ఏ విధంగా ఆలోచించి కాన్సెప్ట్ తో ఈ పథకాలన్నీ చాలా వరకు మహిళల పేరున పెట్టడం కానీ మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వడం కానీ అది ఖచ్చితంగా ఆయన సక్సెస్ అయ్యాడు ఎందుకంటే ఈ రోజు చూస్తే మహిళలంతా ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవడం కానీ పాడి పరిశ్రమ అభివృద్ధి కానీ లేకపోతే టైలరింగ్ కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు ఆర్థికంగా ఇంప్రూవ్ అవుతున్నారు ఇది డెఫినెట్ గా మన ముఖ్యమంత్రి గారు సాధించిన విజయమే ఈ విధంగా చెప్పుకుంటూ పోతనక అందరూ భక్తులు చాలా చెప్పారు స్కూల్స్ పిల్లల విద్యకు గాని అమ్మఒడి గాని నాడు నేడు గాని వాళ్ళకి ఇస్తున్న గౌరవముద్ద గాని ఈ స్కీమ్స్ అన్నిటిలో స్కూల్స్ డ్రాప్ అవుట్స్ ఎంత తగ్గిపోయింది పిల్లలకు నాణ్యమైన విద్య కోసం మొన్నటికి మొన్న బైజూస్ అనే ఒక విద్యా సంస్థతో మన ప్రభుత్వం కొలాబరేట్ అవ్వడము పిల్లలకు ల్యాప్టాప్స్ కోసము 12,000 ఖర్చు పెట్టి ఒక్కొక్క ల్యాప్టాప్ కి 500 crores ఖర్చు పెట్టడము ఇదంతా వాళ్ళ భవిష్యత్తు కోసం మన ముఖ్యమంత్రి గారు ఎంత చిత్తశుద్ధితో చేస్తా ఉన్నారు అనేది కూడా చూడాలి ఇంకా ఆరోగ్యానికి కూడా ఎంత పెద్ద పీట వేస్తున్నారు ఈ రోజు పేపర్లో కూడా మనం చూస్తున్నాం ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే 81,000 మందికి ఒక 104 వెహికల్ ఉంటా ఉండేది ఇదే మన ప్రభుత్వానికి వచ్చేసరికి 44,000 మందికి ఒక 104 వెహికల్ ఉంది ఆ 104 వెహికల్ గ్రామాల్లో వెళ్తుంది ప్రజలకు ఆరోగ్య సమస్యలకు గాని వాటన్నిటికి చేరువగా వాళ్ళ దగ్గరే డాక్టర్ వెళ్తారు ఈ మందులు కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు 50 రకాల మందులు మాత్రమే ఉంటాయి ఇప్పుడు 74 రకాల మందులు 104 వాహనంలో అవైలబుల్ ఉన్నాయి ఇదంతా అభివృద్ధి కాదా అని మనం అందరం ఆలోచించాలా ఇది ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఆలోచించుకునే విధంగా మనల్ని ఏ విధంగా అయితేనక మన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఈ రాష్ట్రంలో చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలకి ఒక ప్రతీక ఎందుకంటే 2004 పూర్వము మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజు కూడా అభివృద్ధి అనేది ఎక్కడా లేకుండా ఓ కేవలం అతని గారడి మాటలతోనే కాలం గడుపుకునే సందర్భము ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్కి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడము అబద్ధాలు చెప్పడము పార్టీ అధికారంలోకి రావటము మళ్ళీ శరామామూలే 2002లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు కష్టాలు నష్టాలు రాష్ట్రంలో చూసి నేనున్నాను నన్ను అధికారంలోకి ఒకసారి అవకాశం ఇవ్వండి మా పరిపాలన ఏదో మీకు చూపిస్తాను అని ప్రజలను కోరినప్పుడు ఆయన మాటలు నమ్మి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే 2004 నుంచి 2009 వరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని 108 అని 104 అని పీజీ రీమెన్షన్ ఇంకా చెప్పినవి చెప్పనివి అన్నీ కూడా అమలు చేసి భారతదేశంలో అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఒక రాజశేఖర రెడ్డి అని ఆ రోజు పేరు తెచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది 2004 నుంచి 2009 వరకు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి రాజశేఖర రెడ్డి గారిని గద్దె కనీయకూడదు రెండోసారి ముఖ్యమంత్రి కానియకూడదని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కలిపి మహాకూటమిగా ఏర్పడి ఆ రోజు రాజశేఖర రెడ్డి పైకి పోరాటానికి వస్తే ఎలక్షన్కి నేను ఒక్కనే కాంగ్రెస్ పార్టీకి నేను ఒక్కనే వస్తాను అని 2009లో ఆ మహాకూటమికి వ్యతిరేకంగా ఎలక్షన్ జరిపి అధికారంలోకి రావడం జరిగింది 2014లో మనం ప్రభుత్వంలో రానప్పుడు జగనన్న ఒక మాట చెప్పాడు ఇది ఖచ్చితంగా మనకు అందరికి బాగా తెలుసు వాళ్ళు కొట్టారు మేము తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొట్టామని పంజాబ్ విసిరితే 151 సీట్లు కొట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా అవునా కదానా ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మన సురేష్ గారు చెప్పమన్నారు కాబట్టి అది చెప్పే ముందు నేను ఇంకో రెండు విషయాలు మీకు చెప్పాలనుకున్నాను మన భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎన్నో వందల రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ మన వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ ఒక్కటే చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకము మన జెండాపై ముద్రించి మన వేసుకున్న కండుపై ముద్రించి మీరు ప్రతి ఒక్క ప్రజల ఇంటి దగ్గర పోయి మేము చేసే ప్రతి ఒక్క పని చేసే చూపియండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే గత ప్రభుత్వాలు చూస్తే బీసీ
ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఏమీ చేయలేదన్న ముఖ్యంగా బీసీలను ఒక ఓట్ బ్యాంక్ గా వాడారు కానీ ఏ పదవులు ఇవ్వలేదు ఈ రోజు మనందరం కూడా కడప జిల్లాలో పుట్టినందుకు గర్వించాలి గర్వపడాలి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గొప్ప నాయకత్వాన్ని ఆ రోజు భారతదేశంలోనే ఏ విధంగా ఇచ్చినారో మనందరికీ తెలుసు ఆయన సారథ్యంలో మన జిల్లా ఎంత అభివృద్ధి చెందిందో మనందరం కూడా గర్వపడే వాళ్ళం సరి ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఏ విధంగా మరి ఒక నాయకత్వ లోపం వల్ల ఈ ఆంధ్రరాష్ట్రం ఏ విధంగా విభజింపబడింది మరి ఏ విధంగా మనం ఇబ్బందులు పడ్డాం అనేటువంటిది మనందరం కూడా మరి గమనిస్తున్నాం ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని మనం పోల్చుకుంటుంటారు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నాయకుడు అని చెప్పి లేకంటే ఒక పరిపాలనా దక్షుడు అని చెప్పి బయట చెప్పుకుంటూ ఉంటారు అయ్యా మీరు మీ యొక్క క్రెడిబిలిటీ మీరు మీ మామగారిని వెన్నుపోటు పొడిచి మీరు ఆయన ఫోటోలు ఎట్లా పెట్టుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఆయన బతికున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి మీరు తీసేపించింది మీరు కాదా వెన్నుపోటు పొడిచింది మీరు కాదా మీరు పొడిచారు రాజకీయాల్లోకి వచ్చినారు కనీసం మీరు గౌరవంగా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే మేము ఈ ఆయనతో సంబంధం లేదు అని చెప్పి ఆ ఎన్టీ రామారావు గారికి మరి ఆయన పరిపాలన చేయలేడు లేకపోతే వివిధ కారణాల్లో దూరం పెట్టామని చెప్పినా కూడా మీకు కొంచెం గొప్ప అన్న క్రెడిబిలిటీ ఉంటుంది కానీ ఆయన్ను పదవీచ్యుతుని చేసింది మీరు ఆయన్ను మళ్ళీ ఇప్పుడు ఫోటోలు పెట్టుకుంటే మీ యొక్క ఔచిత్యం ఏంది అని ప్రశ్నిస్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారు వారి నాన్నగారు అకాల మరణంగా మరి చనిపోతే ఆయన్ని ఏ విధంగా ఒక అమరుని చేసినారో మనందరికీ తెలుసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండాలని చెప్పి మనం అనేక చోట్ల ఆయన విగ్రహాలు పెట్టుకున్నాం ఆయన చేసిన పనిని కీర్తించుకున్నాం అంటే ఒక కుమారుడు ఒక తండ్రి మీద ఉండే గౌరవం ఎలాంటిదో మనం వాళ్ళిద్దరిని చూస్తే అర్థమైంది ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చెప్పి ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని నాయకుడిని పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మనం చూసాం రాజశేఖర రెడ్డి గారిని పరిపాలన చూసాం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుముందు ఆయన ఎక్కడ కూడా ఒక మంత్రిగా లేరు మరి అంతకుముందు పరిపాలనలో అనుభవం లేదు ఒక పార్లమెంటు సభ్యులుగా కొన్ని సంవత్సరాలు ఉన్నారు మరి అపోజిషన్ లీడర్గా ఉన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తెచ్చినటువంటి సంస్కరణలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ తీసుకురాలేదని చెప్పి మరి ప్రతి ఒక్కరం కూడా కొనియాడుతున్నాం ఆయన సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఈ ఇబ్బందుల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు ఈసారి అన్ని వర్గాలు కూడా మా జగనన్న మాకు మా కుటుంబానికి ఈ విధంగా మేలు చేస్తున్నారు అంటే ఇందులో ఎక్కడ కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు ఎలాంటి ఆస్కారం లేకుండా మరి ఈనాడు చేస్తున్నారు అంటే ఆయన యొక్క గొప్పతనం మనందరం చూడాలి మా బద్వేల్ నియోజకవర్గం నిజానికి బాగా వెనుకబడిన నియోజకవర్గం మన పార్లమెంటు మన కడప జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కానీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన యొక్క చల్లని చూపుల వల్ల ఏ విషయంలో కూడా మనం మేము వెనుకంజ లేకుండా ఏ నియోజకవర్గానికంటే కూడా ముందున్నామంటే అందరి విషయంలో కూడా ఒకే చల్లని చూపు ఈనాడు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కాబట్టి ఈనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ఎవరికి కూడా పక్షపాతం లేకుండా ముఖ్యమంత్రి గారు మరి పరిపాలిస్తున్నారు ప్లీనరీ జరుపుకుందాం
ఆ ప్లీనరీకి ముందు ఎన్నికలకు ముందు జరిపాం ఆ రోజు ప్లీనరీలో మా పార్టీ ఏం చేస్తుంది మేము అధికారం లేకొస్తే ఏం చేస్తామని సవివరంగా చెప్పడం జరిగింది ఆ రోజు ప్లీనరీ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రజానికం వారందరి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో 151 సీట్లతో ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది అదే విధంగా వైఎస్ఆర్ జిల్లా ఇంతమంది కార్యకర్తల సదస్సులో మనం మాట్లాడేటప్పుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకో తప్పదు ఎందుకంటే మన పార్టీకి కావచ్చు మనకు కావచ్చు మన జిల్లాకు కావచ్చు ఒక దిశ దశ మార్గదర్శకులు ఈ జిల్లాలో ఏమైనా అడిగే ధైర్యం ఉందంటే కేవలం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికే ఎందుకంటే గత పాలకులంతా ఈ జిల్లానంతా చిన్న చూపు చూసిన వారే రాజశేఖర్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాతనే సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు ప్రతి ఒక్కరి ఆరోగ్యం కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఆలోచన చేసిన వ్యక్తి నిజంగా ఆ రోజుల్లో గత పాలకులు ఎప్పుడు చెప్పేవాళ్ళు మేము బీసీల పక్షిపాతలు అని మేము బీసీలకు కట్ చేశాం ఇచ్చేశామని చెప్పేవాళ్ళు కానీ ఆ రోజు బీసీలకు ఏం చేసేవాళ్ళు ఏదో ఒట్టి వాళ్ళు అయితే ఒక సుత్తి ఇచ్చేవాళ్ళు అదే విధంగా మాదికలకైతే వాళ్ళు ఏదో చెప్పులు కుట్టుకునే కొరమట్లు ఇచ్చేవాళ్ళు ఇకపోతే సాకలికి ఇస్త్రీ పెట్టించేవాళ్ళు కానీ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు అలా చేయాల ప్రతి ఒక్క బీసీ ప్రతి పేదవాని బిడ్డ కూడా ధనవంతుల బిడ్డలతో చదవాలి ఆ కుటుంబం బాగుండాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఇంకొకటి ఉంది ఈనాడు ఈ నలగరికి మినహాయించి నా హృదయపూర్వక నమస్కారం మీరు ఒకవేళ ఉన్నా కూడా ఉండారా మీరు ఇక్కడ ఉండారా మిమ్మల్ని విలేశనాం మేము విలేశనాం ఏబిఎన్ను టీవీ 5ను ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు విలేశనాం సిగ్గు లేక శరము లేక శావ సచ్చి మీరు మళ్ళా మా దగ్గరికి ఎందుకు వస్తారా స్వామి మీరు మీకు నమస్కారం పెట్టినా కూడా అది పాపమే కారణం ఒక్క ఉదాహరణ చెప్తా మీకు ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అమ్మఒడి 36,000 మందికి ఇచ్చి నిబంధనలు సహకరించక 360 మందికి తీసేస్తే ఆంధ్రజ్యోతి అనే పత్రిక రాస్తాది అమ్మఒడికి మంగళం 36,000 మందికి ఇచ్చినది చెప్పలే నిబంధనలు సహకరించకపోతే 360 మందికి ఇవ్వకపోతే అమ్మఒడికి మంగళం ఇది ఆంధ్రజ్యోతి ఇంకా మీకు నమస్కారం పెడితే పాపం వస్తాదా పుణ్యం వస్తాదా పాపం వస్తాది ఒక్క నా నియోజకవర్గంలో పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు 140 కోట్ల రూపాయల బాకీకి గాను 70 కోట్లు చెల్లించినాడు 2 దఫాలకు ఇంకా 2 దఫాలుంది చెల్లించాల అది కూడా చెల్లిస్తాడు 70 కోట్లు బాకీ కడితే ఎవరు ఈ అక్కగారు చెల్లెమ్మలు చేసిన బాకీ రక్తం పంచుకొని పుట్టకపోయినప్పటికీ కూడా దేవుడిచ్చిన సోదరుడై ఈ చెల్లెమ్మల బాకీ ఆ అన్న చెల్లిస్తే ఆహా అది కనపల్లె అది కనపల్లె ఏ పొదుపు సంఘంలో అయినా ఏ ఒక్కరికైనా ఏ కారణం చేతైనా డబ్బు పడకపోతే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్న మహిళలు ఇది ఈనాడు మీకు నమస్కారం పెడితే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా మీ జీవితమంతా చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రిని చెయ్యాలి రాజశేఖర రెడ్డి రక్తాన్ని బజారులో అగౌరవమైన పరిస్థితుల్లో నిలబెట్టాలని చెప్పే మీ తాపత్రయమైనటువంటి విషపూరితమైన మనస్సుకు నమస్కారం పెట్టాలనా రాజశేఖర రెడ్డిని ప్రేమించే ఏ కార్యకర్త కూడా మీ పత్రికను ద్వేషిస్తాడు అసహించుకుంటాడు నేను అందుకే చెప్తా ఉన్నా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు ఈ పత్రిక వేయించుకోవద్దని చెప్పినాడు మన లీడర్ జగన్. ఆహా, వేయించుకోవాలా? వేయించుకోవాలా? దేనికి? చదవడానికి కాదు, మన పిల్లల ముడ్డి తుడవడానికి మాత్రమే. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఈనాడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ రాచమల్లు, మీ పత్రికలు మా పిల్లల ముడ్డి తుడవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఓడించడానికి ఉపయోగపడవు మీ పత్రికలు. ప్రజలకు సేవ చేస్తే ప్రజా సంక్షేమానికి 140,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటే, కార్యకర్తలను నాయకులను అందరినీ ఒక్క మాటతో జనం పాదాల దగ్గర నిలబెడితే, ఇంత నిబద్ధత కలిగిన నాయకుణ్ణి, జనం ఇంతగా ప్రేమించే నాయకుణ్ణి ఈ పనికిమాలిన 4 పత్రికలు ఓడిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉందంటారా? ఇది సాధ్యమవుతుందా? ఇది సాధ్యమే కాదు మిత్రులారా. మీ 4 పత్రికలు కాదు, 40 పత్రికలు ఇటువంటి వచ్చినా కూడా నిబద్ధత కలిగిన నాయకుణ్ణి, జనం కోసం శ్రమించే నాయకుణ్ణి, నిస్వార్థపూరితమైన ఆలోచన విధి విధానాలతో పేదవారి కోసమే శ్రమించే ఏ పార్టీని, ఏ ప్రభుత్వాన్ని, ఏ నాయకుణ్ణి మీ పరికిమాలిన పత్రికలు ఓడించలేవు కాదు కదా. ముడ్డి తుడవడానికి కూడా తర ఒక అవినీతమైన పరిపాలనను, ఒక పనికిరాని పరిపాలనను మనం గతంలో చూశాం. చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలిస్తాడు, తెలుగుదేశం పార్టీ ఎలా పరిపాలించింది, ఇదంతా కూడా మనం చూడడం జరిగింది. దాన్ని మళ్ళా మనం ఆహ్వానించిన మళ్ళా అవుతాం. అటువంటి పని చేయకూడదు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పడం జరిగిందో, మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో, అన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అన్ని 95% అంటారు కానీ అన్నీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో అటువంటి పరిపాలన నిజంగా కూడా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పరచాలి, ఈ రాష్ట్రాన్ని సైమల్టేనియస్గా అభివృద్ధి పరచాలి అన్న ఏకైక సంకల్పంతో ఈ 3 ఏళ్ల పరిపాలన కరోనాలో ఈ కష్టకాలంలో బడ్జెట్ సహకరించకపోయినా కూడా ఒక మంచి పరిపాలన. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్లో కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టరే ప్రకటించింది ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఆంధ్ర రాష్ట్రం 1 అని చెప్పేసేసి. చూడండి, ఎప్పుడన్నా చంద్రబాబుకి అలా వచ్చిందా? గతంలో పరిపాలన వ్యక్తులకు ఏమన్నా వచ్చిందా? ఎక్కడన్నా రాలే. 1 రాష్ట్రంగా ఈరోజు తీర్చిదిద్దబడుతోంది. ఈ 3 సంవత్సరాల జగనన్న పరిపాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత ఇలా ఎన్నో విషయాల్లో, అన్ని రంగాల్లో ఎప్పుడు లేని విధంగా సంక్షేమ పథకాలు మన నాయకుడు అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి రైతుల విషయంలో ఇప్పటి వరకు వక్తలు అనేక మంది మాట్లాడారు, రైతుల విషయంలో మీరే ఆలోచించండి. గతంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పాటు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ కంటే, ఇన్సూరెన్స్ కంటే మనం 3 సంవత్సరాల్లో అంతకు రెట్టింపు ఇచ్చామనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా పంట కొనుగోలు విషయం కావచ్చు, వాళ్ళు ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పడం జరిగింది. కేవలం రాష్ట్రం అంతా కలిపి 13,000 కోట్ల రూపాయలే ఆ పథకం కింద వాళ్ళు అప్పట్లో ఇచ్చారు. అదే మన నాయకుడు రైతు భరోసా కింద కేవలం 3 సంవత్సరాల్లోనే 20,000 కోట్ల రూపాయలు రైతులకు అందించడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున రైతులకు మన ప్రభుత్వం అండగా నిలబడిందనే విషయాన్ని గుర్తించమని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. ఆరోగ్యశ్రీ విషయం కావచ్చు, వైద్యంలో అన్ని రకాలుగా ఎన్నో సంస్కరణలు, గతంలో 1,000 చెప్పులు ఆరోగ్యశ్రీ కింద కవర్ అయితే ఇవాళ 2,500 చెప్పులు ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతామన్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నా.
గతంలో 104 108 అంబులెన్సులు నిర్వీర్యమైన పరిస్థితికి వస్తే మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఒకేసారి 100ల 108 లు 104 అంబులెన్సులు కొనుగోలు చేసి జెండా ఊపిపరి రాష్ట్రమంతా ప్రారంభించడం జరిగింది। ఇవాల మనకు 104 108 మళ్ళ పూర్తి స్థాయిలో ఆనాడు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా పనిచేశాయో ఇవాల మళ్ళ అంతే మెరుగ్గా పనిచేస్తా ఉన్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నా। మరీ ముఖ్యంగా ఒకటి ఆలోచించండి, మన జిల్లా గురించి మన జిల్లాలోని కార్యకర్తలందరూ కూడా మీరందరూ ఒకటి ఆలోచించండి। ఈ జిల్లాకు సంబంధించి పరిశ్రమలు వచ్చాయన్నా వైద్యానికి సంబంధించి రిమ్స్ వంటి ఆసుపత్రులు మెడికల్ కళాశాలలు వచ్చాయన్నా అదే విధంగా మరి అన్ని రకాలైన సాగునీటి ప్రాజెక్టుల విషయాల్లో గాని ఈ జిల్లాకు సంబంధించిన అన్ని రకాలైన అభివృద్ధి ఆనాడు మనందరి ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో గాని ఈనాడు మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో గాని జరిగినవి మాత్రమే ఉన్నాయి। తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ జిల్లాకు ఏ ఒక్క మంచి కార్యక్రమం కూడా అందలేదనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తించమని కోరుతా ఉన్నా। తెలుగుదేశం ప్రభుత్వం మన జిల్లా రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మన జిల్లా పేరు చెప్తే అభివృద్ధి మనకు గుర్తొస్తాది। అదే చంద్రబాబు నాయుడు గారికి మన జిల్లా ఎక్కడ గుర్తొస్తాది తెలుసా? తునీలో రైళ్లు కాలిపోతేనో ఎక్కడన్నా గొడవలు జరిగితేనో పులివెందుల రౌడీలు అంటాడు, కడప గుండాలు అంటాడు। కేవలం ఇందుకు మాత్రమే ఆయనకు మన వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా గుర్తొస్తాది తప్ప ఈ జిల్లాకు మంచి చేయాలన్న ఆలోచనలో ఎప్పుడు మన జిల్లా కానీ మన ప్రజానికం కానీ ఈ తెలుగుదేశం పార్టీకి నాయకులకు గుర్తు రాదనే విషయాన్ని గమనించండి। మన మీద ప్రేమ ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన మన పార్టీ ఉద్భవించిందే ఈ జిల్లాలో। మరి మన పార్టీ పుట్టినప్పటి నుంచి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రకాలుగా అండదండలుగా నిలబడ్డారు మీరందరూ కూడా। ఆయన కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో కన్నీళ్ళల్లో ఆయనకు తోడుగా ఆయన చేయి పట్టుకొని నిలబడ్డారు మీరందరూ కూడా। ఇంత దూరం ప్రయాణం చేశామంటే ఇంత పెద్ద ఎత్తున 2 నుంచి 61 67 నుంచి 151కి ప్రయాణం చేశామంటే అది ఆరంభం మీ దగ్గర నుంచే వచ్చిందని సగర్వంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా। మరి ఈ ప్రయాణం మన నాయకుడి ప్రయాణం ఇంకా ఎంతో ముందుకు మనం పోవాల్సింది, ప్రజలకు ఇంకా ఎంతో మంచి చేయవలసింది। మరి ముఖ్యంగా ఇందాక వక్తలందరూ కూడా చెప్పారు ఈ 3 సంవత్సరాలు మన పరిపాలనలో సంక్షేమ పథకాలు అన్ని చేశాం। మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు మనకు బిల్లు రావాల్సింది ఉంటుంది, ఒక 3 నెలలు 2 నెలలు ఆలస్యమైతే బిల్లు మనం చాలా బాధపడతాం। కానీ అదే మన సంక్షేమ పథకాల విషయంలో ఉదాహరణకు జూన్ 27 మన అమ్మఒడి 45 లక్షల మంది తల్లులకు రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి మనం ఇచ్చాం, మనం ఇవ్వాల్సిన చెప్పిన సంక్షేమ పథకము చెప్పిన తేదీకి ఇవ్వలేకపోతే ఒక నెల రోజులు ఆలస్యమైతే కార్యకర్తలుగా మీరు మేము మనం తిరగలమా? ఖచ్చితంగా ప్రజలు వచ్చి మనల్ని ప్రశ్నిస్తారు। మరి అటువంటి పరిస్థితి మనకు రాకుండా తలెత్తుకొని మనమందరం కూడా తిరిగేలా చెప్పిన మాట చెప్పిన విధంగా ఇచ్చిన హామీని ఇచ్చిన విధంగా ఒక క్యాలెండర్ సంవత్సరం మాట్లాడిన తర్వాత ఇంకా నేను మాట్లాడే టీవీ ఎవరికి ఎక్కువ ప్రసాద్ అన్న చాలా చక్కగా చెప్పారు, అంత బోగస్ న్యూస్, కేవలం దుష్ప్రచారాన్ని నమ్ముకొని మనం చెప్పిన వాగ్దానాలు చేసిన హామీలు అమలు చేసి ప్రజలపైన ఆశలు పెట్టుకొని మనం రాజకీయం చేస్తూ ఉంటే వాళ్ళు కేవలం దుష్ప్రచారాన్ని మాత్రమే నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు, గమనించండి। మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మా పినేరి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం। మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నాయకుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలి, మరి అదేవిధంగా ఈ 3 ఏళ్ల కాలంలో మన అందరి ఏదైతే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి అవన్నీ కూడా ఇక్కడ కులంకుశంగా చర్చించుకొని మరి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకందరికి కూడా చేరు వేయాలి అనే ఆలోచనతోనే మరి ఈ ప్లీనరీ సమావేశాన్ని కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది। మరి ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తులందరూ కూడా పెద్దలందరూ కూడా అనేక విషయాలు మీ ముందుంచడం జరిగింది। ఈరోజు ఈ 3 ఏళ్ల కాలంలో మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
మరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవాల సాచురేషన్ మోడ్ లో ఈ రోజు సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఇవాల అన్ని సంక్షేమ పథకాల గురించి కూడా మన వక్తలందరూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది ఈ రోజు ఈ మూడేళ్ల కాలంలో 150 వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి మరి పేదల అకౌంట్లలో జమ చేసిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఎప్పుడైనా మనం ఏ ప్రభుత్వాలను చూసామా ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ఇవాల ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో కూడా అందించని ప్రభుత్వం మరి ఇవాల మన ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకందరికీ కూడా అందిస్తున్న పరిస్థితి కూడా ఈ రోజు గమనిస్తున్నాం మరి ఇవన్నీ కూడా ఒక పక్క ఆలోచన చేస్తే మరి ఆ ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టాలి అనే లక్ష్యంతోనే మరి ఇవాల ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు మరి ఇప్పుడే మన రాజమల్లు శివప్రసాద్ అన్న గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది మరి ఇవాల మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంతాలు పన్నా ఈరోజు ప్రజలందరూ కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు మరి ఇవాల చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు మేము రాబో రోజులు మేము అధికారంలోకి వస్తాం మేము వడ్డీతో సహా వసూలు చేస్తామని చెప్తున్నాడు మరి ఇవాల చంద్రబాబు నాయుడు పగటి కలలు అంటున్నాడు పగటి కలలు అంటున్నారు ఎప్పటికీ అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకు కల్పించారు అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఈరోజు అందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా ఈరోజు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి ఇవాళ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటే మరి ఆ ప్లీనరీ సమావేశాల్లో ఏదో ఒక తీర్మానాలు చేయాలి మనం ఎందుకంటే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒక మహానాడు అని చెప్పి మరి ఆ మహానాడులో ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఏదన్నా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడా అని సందర్భంగా అడుగుతున్నాను మరి ఆ మహానాడులో చేసిన కార్యక్రమం ఏదంటే కొందరు బ్రోకర్లను పెట్టుకొని కొందరు జోకర్లను పెట్టుకొని కేవలం ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి తిట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవాళ కొందరు నాయకులు ఎంత ఫ్రస్ట్రేషన్ లెవెల్ వాళ్ళకు ఉందంటే చంద్రబాబు నాయుడు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనేది కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి అదే విధంగా ఈరోజు కొందరు నాయకులు మాట్లాడుతున్నారు వాళ్ళ భాష ఏ విధంగా ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది కానీ ఇవాళ మేము మా పార్టీ నాయకులందరూ కూడా మా యొక్క అధ్యక్షులు ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయంటే మాకు సంస్కారం నేర్పించడం జరిగింది మా నాయకుడు కేవలం మేము కూడా మాట్లాడగలం కానీ మా నాయకుడు చెప్పిన మాటలు మాకు అడ్డొస్తున్నాయి ఆ సంస్కారము మనము వీడి మేము మాట్లాడలేకపోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు ఏకవచనంతో గౌరవ ముఖ్యమంత్రి కింద మాట్లాడుతున్నారు మరి ఇంత పెద్ద హోదాలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండే ముఖ్యమంత్రిని వాడి వాడు వీడు అని చెప్పి వాడు ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది మరి ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను ఈ రాయలసీమ గడ్డ ఈరోజు ఏదైతే పౌరుషానికి పుట్టినిల్లు ఆ ప్రాంత వాసులుగా మేము తిట్ల ప్రాణంపు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఒక్కరంటే ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఉండలేడు మరి ఇవన్నీ కూడా గమనించుకోండి మాకు సంస్కారం అడ్డు వస్తుంది మరి ఇవాళ మేము ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు మాత్రమే చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్త కూడా ఈ ప్లీనరీ ద్వారా ఒకరు చెప్పేదో చెప్పదలుచుకున్నాను మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు శివయ్య జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండండి ఖచ్చితంగా రాబో రోజుల్లో మేమందరం కూడా నాయకులు అందరూ కూడా మీకు మాటిస్తున్నాం మీకు అండగా మేము ఉంటాము అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లాస్ట్ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పూజ్యులు పెద్దలు ఆదిమూలం సురేష్ అన్న గారిని మాట్లాడుకో కోరుచున్నాను. సభకు నమస్కారం.
కళాతీతమైపోయింది. భోజనాలకు అందరూ కార్యకర్తలందరూ చాలాసేపు సభలో ఉండి మరి సమయం అయిపోయింది కాబట్టి భోజనాలు దగ్గర ఉన్నారు. కానీ అన్న చెప్పినట్టు ఈ దుష్టతతిష్టం ఈ పేపర్లు ఆ ఖాళీ కుర్చీలు మాత్రమే చూపించి రేపు ఫోటోలు వేసినా సరిపోనక్కర్లేదు. కానీ ఏదైనప్పటికీ అక్కడ చూస్తే మాత్రం ఈరోజు ఈ యొక్క కడప జిల్లా ప్లీనరీ సమావేశానికి వచ్చేసినటువంటి వేలాది మందిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలు కనపడతారు. ఏదేమైనప్పటికీ మనం ఇదొక పండుగ, ప్లీనరీ సమావేశం అనేది కార్యకర్తలకు ఒక పండుగ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు మేయర్ గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న సురేష్ బాబు అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ అంజాద్ అన్న గారికి, యువకులు ఉత్సాహవంతులు అందరికీ అన్ని విషయం ప్రధానంగా మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ప్లీనరీ సమావేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సుపరిపాలన తర్వాత మనం నిర్వహించుకుంటున్నటువంటి మొట్టమొదటి ప్లీనరీ సమావేశంలో తీర్మానాలని చెప్పారు డిప్యూటీ సీఎం గారు. అన్ని జిల్లాల్లో కూడా మేము తీర్మానాలు చేసుకున్నాం. మాకు రావాల్సిన కొన్ని కార్యక్రమాలు అయితేనేమి, కొన్ని ఇబ్బందులు అయితేనేమి అన్నీ చెప్పాం. కానీ కడప జిల్లా వరకు వస్తే మాత్రం అడకముందే అన్నీ అమర్చినటువంటి నాయకులు, మరి ఇది ముఖ్యమంత్రి గారి గడ్డ, ఇది మన కడప జిల్లా ముద్దుబిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అందించారు కాబట్టి మనం ప్రత్యేకంగా అడగాల్సినది అంటూ ఏమీ లేదనే సంగతి కూడా ఈ సందర్భంగా సావిన్యంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. మన చిరకాల వాంఛలు నీటి పారుదల వారి ప్రాజెక్టులు కానివ్వండి, స్టీల్ ప్లాంట్లు కానివ్వండి, అన్నీ ఇవ్వడం జరిగింది. ఒకటే మేము చెప్పదలుచుకుంది, కార్యకర్తలు ఈ ప్లీనరీ సమావేశం సక్సెస్ అయినా, ఈ పార్టీ బలోపేతమైనా, ఈ పార్టీ ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం ఏదైనా కార్యకర్తలు మాత్రమే. ఈ పార్టీలో ఇద్దరే శాశ్వతం, ఒకరి మన అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఒకరు వారు ఉండబోతున్నారు. రెండవది కార్యకర్తలు, కార్యకర్తలు అధ్యక్షులు మరి బలంగా ఉన్నారు కాబట్టి మేము అంటే వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ మేము వస్తాం పోతాం. టికెట్ ఇచ్చి మీరందరూ గెలిపిస్తే మేము ఎమ్మెల్యేలుగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకంతో మేము మంచి పని చేస్తే మంత్రివర్గంలో స్థానం ఇస్తారు. కానీ ఇది మాది శాశ్వతం కాదు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేము ఉంటుంటాం పోతుంటాం, కానీ పార్టీకి మాత్రం కార్యకర్తలు శాశ్వతమైనటువంటి ఆస్తి అనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరూ మరొకసారి గమనించాలి. మీరున్నంత వరకు పార్టీ బలంగా ఉంటుంది. 11 సంవత్సరాల ఈ చిన్న సమయంలోనే ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం, ఒకసారి అధికారంలో ఉన్నాం. మనమేమి ఈరోజు అధికారంలో వచ్చి ఉన్నామంటే ఏదో గాలివాటంలో రాలేదు. మనం గాలి తిరిగింది, బాగా తిరిగింది, కానీ కష్టపడ్డాం. దీనికి ముందు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాడాం, కష్టపడ్డాం, తర్వాత అధికారంలోకి వచ్చాం. మనం ఈరోజు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల పార్టీ, మాకు మంచి కాడర్ పార్టీ ఉంది, మా కార్యకర్తలు ఉన్నారు, 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, 45 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ విర్రవీగుతుందో, వారికి సమాధానంగా మనం అతి చిన్న మరి సమయంలోనే అధికారంలోకి రావడం జరిగింది. ఈ అధికారాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది. ఇది ఒక చారిత్రాత్మక అవసరం మనకు, మన పిల్లల కోసం, భావితరాల కోసం. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు 40 సంవత్సరాల వయసున్నటువంటి పార్టీ అంటే మనం రాబోయే 40 సంవత్సరాల్లో అధికారంలో ఉండబోతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే సంగతి కూడా మీ అందరూ ఒకసారి గమనించుకోవాలి. కార్యకర్తలు కొంచెం ఇబ్బందిలో ఉన్నారనే విషయాన్ని
ప్రతి ప్లీనరీలో కూడా మేము ఉండడం జరిగింది. ఏ విషయంలో అంటే మూడు సంవత్సరాల కాలంలో అందరికీ పదవులు వేశాం, కరెక్టా కాదా? అన్ని అధ్యక్ష పదవులు, రాష్ట్ర డైరెక్టర్లు, చైర్మన్ల పదవులు వేసుకున్నాం. అంతవరకు అందరూ ఆనందంగా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక వర్గం అని చెప్పి పేర్లను పెట్టుకొని సామాజిక వర్గం అంటే ఏంటి, సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించని గత ప్రభుత్వాలకు ధీటుగా సామాజిక న్యాయం చేపిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీలకు పెద్ద పీట వేస్తూ క్యాబినెట్లో కూడా 17 మంది మంత్రులు, 68% మంది మేమున్నాం కాబట్టి అక్కడ కూడా అసంతృప్తి లేదు.